మజ్లిస్ పార్టీ కూడా ఎందుకంటే మిత్రులు ప్రగతి భవన్ లో కూర్చొని చర్చించుకొని నిర్ణయం చేశారు నువ్వు చరిత్ర మార్చు నేను చరిత్ర మార్స్తా నువ్వు వక్రీకరించు నేను వక్రీకరిస్తా ఇద్దరం కలిసి తెలంగాణను ముంచుదాం మజ్లిస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ మాట్లాడుకొని ఈ రోజు ఏమంటున్నారు నువ్వు సమైక్యత దినం చేయి నేను సమైక్యత దినం ఈ రోజు వారు సమైక్యత దినం చేయడం కాదు ఇది విమోచన దినం ఎట్లా అవుతుంది అని నన్ను విమర్శిస్తారు ఎస్ నేను ఈ రోజు తెలంగాణ బిడ్డగా మొదటిసారిగా మంత్రిత్వ శాఖకు కల్చర్ మినిస్ట్రీకి మంత్రిగా ఉండి ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారపూర్వకంగా చేసినటువంటి ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి దక్కుతుంది నేను తప్పకుండా చేశాను నన్ను విమర్శిస్తున్నారు కొంతమంది ఈయన చరిత్ర ఏం తెలుసు ఇది విమోచన దినం ఎట్లయితది అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మీరు చేయలేదు కేసీఆర్ కూడా అనేక సంవత్సరాల పాటు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు నువ్వు చేయలేదు ఇక్కడ రాష్ట్రంలో మీ పార్టీ అధికారం ఉన్నది మీరు చేయలేదు మీరు 9 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు మీరు చేయలేదు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు చేయలేదు మీరందరూ కూడా ఓంగి ఓంగి మజ్లిస్ పార్టీకి సలాములు కొడుతూ జీ హుజూర్ అంటూ దాసోహమైపోయి చరిత్రను వక్రీకరించి ఈరోజు నన్ను విమర్శించి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి అమిత్ షా గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడదని ప్రశ్నిస్తా ఉన్నాను ఇది మతపరమైన అంశము కాదు ఇది చరిత్రకు సంబంధించిన అంశము తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము వేలాది మంది అమరవీరులు ఎవరైతే రజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయారో సమర్పించారో వాళ్ళ యొక్క ఆకాంక్షలకు సంబంధించిన అంశం ఏదైతే నిజాం సైన్యం వ్యతిరేకంగా భారత సైన్యం అయితే పోరాటం చేశారో వాళ్ళ యొక్క త్యాగాలకు వాళ్ళ యొక్క పోరాటాలకు గుర్తింపును ఇచ్చేటువంటి అంశమే కాబట్టి ఈ రకమైనటువంటి వాస్తవ విషయాలను కూడా ఈ రకంగా వక్రీకరించి మాట్లాడడము విమర్శించడం ఏదైతే ఉన్నదో చాలా దుర్మార్గము అందుకే మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క నిజాం వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న గౌడ్ గారు గాని తుర్రేబాజీ ఖాన్ గాని అల్లావుద్దీన్ గాని రాంజీ గోండ్ గాని లేకపోతే మన యొక్క ఇంతకుముందు నేను చెప్పినట్టు మన యొక్క ఇమ్రోత్ పత్రిక నడిపినటువంటి షోబుల్లా ఖాన్ గాని భాగ్యరెడ్డి వర్మ గాని దళిత నాయకుడు ఆర్య సమాజ నాయకుడైనటువంటి ఆచార్య పండిత్ ఆర్య నరేంద్ర ఆర్య గాని వందే మాత్రం రామచంద్రరావు గాని లేక మొగలయ్య గౌడ్ గాని కొమరం భీమ్ గాని నిజాం మీద బాంబేసినటువంటి నారాయణరావు పవార్ గాని దొడ్డి కొమరయ్య గాని చాకల ఎల్లమ్మ గాని కొండ లక్ష్మణ బాపూజు గాని అనేక మంది ఇంకా మన సజీవ సాక్ష్యాలుగా స్వతంత్ర సమరయోధులు ఉన్నారు ఆ పోరాటంలో జైలుకెళ్లినటువంటి వాళ్ళు గత సంవత్సరము పరేడ్ గ్రౌండ్ వాళ్ళని సన్మానం చేశాం నిజాం వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లినటువంటి సన్మానం చేశాం ఇంకా కొంతమంది బతుకున్నారు అక్కడక్కడ వాళ్ళని కూడా ఈసారి కొంతమందిని సన్మానం చేస్తాం వచ్చే సెప్టెంబర్ 20 కాబట్టి ఈ రకంగా ఈ అమరవీరుల యొక్క ఆత్మక్షోభ పెట్టే విధంగా ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 మేము ఒక అధికారపూర్వకమైనటువంటి హైదరాబాద్ లిబరేషన్ డే ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాము పోరాటం చేసినటువంటి అమరవీరులందరికీ శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తాము ఈ యొక్క త్యాగాలను ఈ తరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తామే తప్ప ఇది ఏ ఒక్క వర్గానికో ఏ ప్రభుత్వానికో ఏ పార్టీకో వ్యతిరేకం కాదు ఈ విషయాన్ని మనమందరము మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దిశలోనే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను అన్ని గ్రామాలలో ఎక్కడికక్కడ ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా మరి అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకొచ్చి నేను అందరి సర్పంచ్లకు కూడా ఉత్తరం రాస్తున్నాను
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సర్పంచ్ కి నేను ఉత్తరం రాస్తాను. వాళ్ళందరూ ముందుకు రావాలి. ఈ రాజకీయ బంధనాల నుంచి బయటకు వచ్చి మన పూర్వీకులు చేసినటువంటి పోరాటాలు త్యాగాలు బలిదానాలు స్మరించుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. అది 1948 సెప్టెంబర్ 17th ఈ తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరిన రోజు మనకు స్వచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజు ఈ యొక్క నిజాం దుర్మార్గం పాలన నుంచి పీడ విరగడైన రోజు భారత సైన్యము నిజాం సైన్యం మీద విజయం సాధించిన రోజు నిజాం సైన్యం ఓడిపోయినటువంటి రోజు రజాకర్ల పీడ విరగడైన రోజు సెప్టెంబర్ 17th కాబట్టి ఆ దిశగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆ రోజు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు గత సంవత్సరము ఆయక సభలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాట ప్రకారము ఈ సంవత్సరం కూడా ఆయన హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అదే గ్రౌండ్ లో నిర్వహిస్తా ఉన్నాము. కొంతమంది మూర్ఖత్వంతో ఆ గ్రౌండ్ మాకు ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ గ్రౌండ్, అది రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి ఇచ్చితే బీజేపీ ఫంక్షన్ కాదు. ఫర్ యర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలా, దిస్ ఇస్ నాట్ ఎ బీజేపీ ఫంక్షన్. లాస్ట్ ఇయర్ ఆటో దట్ ఈస్ నాట్ ఎ బీజేపీ ఫంక్షన్. దీస్ ఆర్ టోటలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫంక్షన్. ఐఎమ్ ఇన్వైటెడ్ ఆల్ ది 3 చీఫ్ మినిస్టర్స్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఐ రిటర్న్ ఎ లెటర్స్. దీస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్. లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ రిటర్న్ ఎ లెటర్. లాస్ట్ ఇయర్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, కర్ణాటక మంత్రులు వచ్చారు. ఇక్కడ నుంచి రాలేదు శరవామలే అనుకోండి, ఎందుకంటే మజ్లిస్ పార్టీ ఉన్నది, అనుమతి ఇవ్వలేదు. అసదుద్దీన్ ఓవైసీ అనుమతి ఇవ్వలేదు కాబట్టి గత సంవత్సరం కేసీఆర్ రాలేదు. ఈసారి కూడా అసదుద్దీన్ అనుమతి ఇస్తాడో లేదో ఆయన తెలుసుకుంటాడు. ఇది గవర్నమెంట్ ఫంక్షన్, ఇక్కడే కాదు మనం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరము హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయంలో కూడా కార్యక్రమం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి గారు నిర్ణయించారు రాష్ట్రపతి నిలయానికి హైదరాబాద్ లిబరేషన్ డేకు అవినాభావ సంబంధం. మొదటి జెండా రాష్ట్రపతి నిలయంలో ఎగిరింది. ఆ జెండా ఎగిరినటువంటి అది ఎంత ఉంటుందో అది కూడా ఇంకా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం రాష్ట్రపతి గారు వర్చువల్ గా పాల్గొంటారు, గవర్నర్ గారు పాల్గొంటారు. రాష్ట్రపతికి నేను ధన్యవాదం తెలియజేస్తాను తెలంగాణ ప్రజల తరఫున ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. రాష్ట్రపతి భవన్ ఈరోజు సజీవ సాక్ష్యం సెప్టెంబర్ 17th. కాబట్టి అక్కడ కూడా ఈరోజు రాష్ట్రపతి కార్యక్రమం ముందుకు వచ్చేస్తాను. కానీ కొంతమంది మూర్ఖుల కరతడు కాదు, వాళ్లకు పదవి అధికారం తప్ప, వాళ్ళ యొక్క స్నేహమే తప్ప వాస్తవం అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 17th పారామిలిటరీకి సంబంధించినటువంటి దళాల కవాతు, తెలంగాణ సాంస్కృతి వైభవాలకు సంబంధించినటువంటి కవాతులు ఉంటాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి మన హోంమంత్రి గారు ముందుగా భారత సైనికులు ఎవరైతే ఇక్కడ స్థూపాన్ని నిర్మాణం చేయడం జరిగిందో, మెమోరియల్ స్థూపం ఏదైతే ఉన్నదో అక్కడ ఈ యొక్క నిజాం ఆరికి రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భారత సైనికులకు శ్రద్ధాంజలి అర్పిస్తారు. ఆ తర్వాత పరిగ్రహంలో శ్రద్ధ స్థూపం ఉంది, ఆ స్థూపానికి శ్రద్ధాంజలి అర్పించి అక్కడి నుంచి పరిగ్రహంలో పక్కకే వేదిక దగ్గరకు వచ్చి అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి యొక్క పారామిలిటరీకి సంబంధించినటువంటి పోలీస్ వందనాన్ని స్వీకరించి ఆ తర్వాత ఆ యొక్క కవాతులను ప్రదర్శన చూసిన తర్వాత తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి అమిత్ షా గారు ప్రసంగిస్తారు. ఇది కార్యక్రమం, ఇది టోటలీ
100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమము, ప్రభుత్వ కార్యక్రమము, అధికారపూర్వకంగా నిర్వహిస్తున్న కార్యక్రమము, ఇది పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమం. ఎస్, పార్టీ టేకప్ చేసింది 1998 లో, నిరంతరమైనటువంటి పోరాటం చేసింది, అనేక సార్లు జైలుకి వెళ్ళాము, లాట్ ఛార్జీలు అయింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, కలెక్టర్ ఆఫీసుల మీద పోయి జెండాలు ఎగరేశాము, తహసీల్ ఆఫీసుల మీద జెండాలు ఎగరేశాము, బ్లాక్ ఆఫీసుల మీద జెండాలు ఎగరేశాము. ఎస్, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ 1997 లో లేక ఇతర అనేక సార్లు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరపాలి, అన్ని గ్రామ పంచాయతీల్లో జరపాలి, సమైక్యత దినం కాదు విమోచన ఉత్సవాలు జరపాలి. మొత్తం చరిత్ర అంతా ప్రజలకు తెలియజేయాలి. ఇదొక హిస్టరీ, ఇదొక పోరాటం, ఇదొక స్ట్రగుల్. 300 జెండా ఎగిరిన రోజు, స్వేచ్ఛ వచ్చిన రోజు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఏమైతున్నదో, ఇంతకంటే ద్రోహము విద్రోహము ఇంకొకటి లేదు. ఈ తరానికి ఈ చరిత్ర తెలియకపోవడం ఏదైతున్నదో, ఇంతకంటే మరొక ఘోరం ఇంకొకటి ఉండదు. ధన్యవాదాలు. అది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర అయితే తెలియదు, కానీ వస్తున్నటువంటి వార్తల ప్రకారము మా పార్టీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చెప్పింది, ఇది నోటీసు లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేశారనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి అంత మాత్రమే నాకు తెలుసు.